ఓం నమో నారాయణాయ వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము అక్షయ తృతీయ విశిష్టత నారద మహాముని అంబరేషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లా నేను శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మహారాజా వైశాఖ శుద్ధ తృతీయ అని అందురు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తప్పనాదులు ఇయ్యవలెను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తిని పొందుదురు ఈనాడు చేసిన దానము ఫలము ఇచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పేదను వినుము పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాలమున యుద్ధమయ్యను ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరును మార్గమున ఉన్న మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళును త్రిలోక సుందరియు గర్భవతి అగు వాని భార్యను చూసి మోహించెను ఆమెను బలాత్కారముగా అనుభవించును ఆమె గర్భముననున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదమును అడ్డముగా ఉంచెను ఇంద్రుడు కోపించి వానిని గుడ్డివాడు అగమని శపించెను వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడను వాడు పుట్టు గుడ్డియే జన్మించెను గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించున్నని భయపడి త్వరగా పోవలెనని పరిగెత్తెను వాని చూసిన ముని శిష్యులు ఇంద్రుడను సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనిను ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరై ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శశి శశి సహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పాను అప్పుడు వారందరూ మేరుపర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించరు బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించను బలీమున్నగు వారు స్వర్గము ఆక్రమించారని దేవతలు పరస్త్రీ సంగ దోషమున నేను అసక్తుడనే ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలనా ఆలోచనలో పడిరి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను ప్రస్తుతం శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖ మాసం గడుచుచున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తివంతములు అందున శుక్లపక్షం నందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన స్నానాదులు ఉత్తమ ఫలితములను ఇచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మంలో చేసినచో ఇంద్రుని శాపము పోయి పాపము పోయి పూర్వపు బలము శక్తి యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజాకథా శ్రవణము మున్నగవాణిని చేయించిరి ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావంన శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించను అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదులయందు తమ భాగములను మహిళా పొందిరి మునులను రాక్షస వినాశము వలన నిశ్చింతంగా తమ యజ్ఞ యాగములను వేదాధ్యాయనాదులను కొనసాగించరి పితృదేవతలను యధాపూర్వముగా తమ పిండములను పొందిరి కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచు పలికెను ఇది వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు సచ్చరికలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు సబ్స్క్రైబ్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయనప్పుడు చేసేటప్పుడు బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు స్వస్తి